Everyone, welcome to RS Academy. This is Sunil. Students, best college ni ye parameters select cheskovali. So meer Eamcet ki pettukune web options lo mee college list edaithe undo dantlo etuvanti colleges ni meer select cheskovali, ye parameters daniki meek help chestundi ane details clear ga video session lo maatladabothunnam. So meer kachithanga web options pette mundu already meeku topic lu cheppadam jarigindi, paper work cheyali. So ఆ పేపర్ వర్క్ చేసేటప్పుడు ఆ లిస్ట్ అనేది మీరు రెడీ చేసుకోవాలి, కాలేజ్ లిస్ట్. సో ఆ కాలేజ్ లిస్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఆ కాలేజ్కి ఏమేమి పారామీటర్స్ చూసి మీరు సెలెక్ట్ చేసుకోవాలో 5 పారామీటర్స్ కోసం మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో చూసిన వాళ్ళు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు స్టూడెంట్స్. సో టాపిక్లోకి వెళ్తే, ద పారామీటర్స్ ఫర్ సెలెక్టింగ్ ఏ కాలేజ్. సో ఫస్ట్ పారామీటర్ placements or campus selections. So ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ చేసే క్యాంపస్ సెలెక్షన్లో ప్యాకేజ్ ఏ విధంగా ఉంది అనే డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. సో మీరు కాలేజ్కి వెళ్ళండి. సో ఇప్పుడు ఎలాగో మీరు ఖాళీగా ఉంటారు కాబట్టి మీరు నియర్గా ఉన్న కాలేజెస్ మీకు వీలైనంత వరకు విజిట్ చేయండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి, మీకు కొంత అవగాహన వస్తుంది, అక్కడ స్టూడెంట్స్ కూడా మీకు సజెషన్స్ ఇస్తారు, అవి కూడా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో లాస్ట్ ఇయర్ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది, చాలా స్టూడెంట్స్ అలాగే కాలేజ్ దాకా వెళ్ళారు. సో అక్కడ పిల్లలతో అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడారు, చాలా హెల్ప్ అయిందన్న విషయం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ పారామీటర్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, ఎంత ఓల్డ్ అయితే మీకు అంత మంచిది. ఎందుకంటే బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచెస్ వెళ్తుంది కాబట్టి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ బాగా సీనియర్ ఫ్యాకల్టీ కింద అవుతారు కాబట్టి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందన్న ఇయర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 20 ఇయర్స్ అయితే మీకు చాలా బెస్ట్, అంటే బిఫోర్ 2000 అయితే మీకు బాగుంటుంది. సో థర్డ్ పారామీటర్ వచ్చేసి ఫ్యాకల్టీ. సో అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, ఎక్స్పీరియన్స్డా కాదా, లేకపోతే ఏ విధంగా చెప్తారు ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఫోర్త్, చాలా ఇంపార్టెంట్, ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ ల్యాబ్ ఫెసిలిటీస్ మీకు అన్ని ఎక్విప్మెంట్స్ ఇస్తున్నారా, సో లేదా అనే డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే మీకు అంత బెనిఫిట్ అవుతుంది. సో ఇంటర్లో ఏంటంటే మీకు ప్రాక్టికల్స్ అంతా ఏమి ఉండదు, జస్ట్ అంత థీరీ థీరీగా ఉంటుంది. కానీ ఆఫ్టర్ బీటెక్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద రియల్ వరల్డ్. సో మీకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి అంటే మీ కాలేజ్లోని ల్యాబ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అలా కాకుండా ఏదో నేమ్ సేక్ లాగా ఇంటర్ లాగా ఏదో ప్రాక్టికల్స్ అనిపించింది అనుకో, మీరు రేపొద్దున రియల్ వరల్డ్ ఫేస్ చేసినప్పుడు డంబ్గా ఉంటారు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, సో ఎలా ఫేస్ చేయాలి కూడా అర్థం కాదు, థీరీ బుక్స్లో ఏమి ఉండదు. సో ఆ థీరీని మీరు ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలనే విషయం మీకు ల్యాబ్లోనే తెలుస్తుంది. సో మీరు థీరీ క్లాస్ మిస్ అయినా పర్లేదు, కానీ ల్యాబ్స్ మనం మిస్ అవ్వకూడదు, అంత ప్రీషియస్ అన్నమాట. సో అట్లాంటి ల్యాబ్స్ని నిజంగా ప్రీషియస్గా చూస్తున్నారా, లేదా నేమ్స్ ఎక్కి నడిపిస్తున్నారా ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్టూడెంట్స్, ఇది మీ ఫ్యూచర్. సో 4 ఇయర్స్ అనుకోకండి, ఇంతవరకు చదివిన చదువు ఒకటి, ఇప్పుడు చదివేది ఒకటి, యు ఆర్ గోయింగ్ టు బి ప్రొఫెషనల్ ఆన్ ఎ పర్టిక్యులర్ బ్రాంచ్. సో ఆ ప్రొఫెషనల్ మీరు చాలా పర్ఫెక్ట్గా పగడమందిగా ప్లాన్ చేసుకోవాలి అంటే మీకు ప్లాట్ఫామ్ చాలా బాగుండాలి, ఆ ప్లాట్ఫామే మీ కాలేజ్. సో ఆ ప్లాట్ఫామ్ని ఎంత వెల్గా డిజైన్ చేయగలుగుతారో మీరు చెయ్యండి. సో మీరు కొంత కష్టపడాల్సి ఉంటుంది, కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, నీరర్ కాలేజ్ ఉన్న వాటికన్నా వెళ్ళండి, కనీసం దూరంగా ఉన్న కాలేజ్ వెళ్ళలేకపోయినా సరే. సో వెళ్ళండి, అక్కడ మాట్లాడండి, వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. సో వాళ్ళు ఏమనుకుని ఆ కాలేజ్కి వచ్చారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు అనే డీటెయిల్స్ కూడా మీకు తెలుస్తుంది. సో ఫిఫ్త్ది ఏంటంటే డిస్టెన్స్. సో అయితే మీరు ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి హాస్టల్లో ఉండమన్న జరగాలి, లేదు ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్న స్టూడెంట్స్కి అది నియర్గా ఉండాలి. సో మరీ 2 అవర్స్ దాటి జర్నీ ఉండకూడదు, చాలామందికి 2.5 అవర్స్ జర్నీ ఉంటుంది, చాలా స్ట్రెయిన్ అయిపోతారు. సో అప్ అండ్ డౌన్ చేసి ఎప్పుడు చదువుకుంటారు? సో మినిమం అయితే 1 అవర్ లోపు జర్నీ ఉండాలి. సో మరీ మేము రూరల్ ఏరియాలో ఊర్లో ఉంటాము అంటే కనుక ఓకే 1.5 or 2 అవర్స్. సో మరీ 1.5 or 2 అవర్స్ అంటే వచ్చిన స్ట్రెయిన్ అయిపోతారు కదా. సో కాబట్టి తప్పదు మేము హాస్టల్లో ఉండలేము అంటే ఓకే, కానీ ఉండగలిగితే కనుక హాస్టల్లో ఉండి చదువుకుంటే బాగుంటుంది. 1 అవర్ వరకు, 1.5 అవర్ వరకు అయితే మీకు చాలా గుడ్,
మీరు ఏం స్టేయింగ్ తక్కువ అవుతారు, ఇంటికి వచ్చిన కొంచెం ఫ్రెష్అప్ అయ్యి కొంచెం ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. డైలీ ప్రిపరేషన్ అనేది చాలా కంపల్సరీ కావాలి. మీ టైం అంతా జర్నీలోనే గడిచిపోతుంది అనుకోండి, చాలా రిస్క్ అవుతుంది. సో డిస్టెన్స్ని కూడా మైండ్లో పెట్టుకుని మీరు రెడీ చేసుకున్న లిస్ట్లో ఆ కాలేజీని యాడ్ చేసుకోండి. సో ఏంటి, ఫస్ట్ ప్లేస్మెంట్స్, క్యాంపస్ సెలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, ఏ ఇయర్లో ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయినది. అండ్ నెక్స్ట్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ప్రాక్టికల్స్ మీకు సీరియస్గా చేస్తున్నారా లేదా, నేమ్ చెక్ చేస్తున్నారా. అండ్ ఫిఫ్త్ డిస్టెన్స్. సో మీ జర్నీ అనేది ఎంత టైం అన్నది, 1 అవర్ అయితే ఐడియల్గా ఉంటుంది. తప్పదు, మేము ఉండలేము హాస్టల్లో అన్న వాళ్ళు 1.5 అవర్ వరకు ఓకే మ్యాక్సిమం. సో అవుట్ అండ్ అవుట్ బార్డర్ లిమిట్ అయితే 2 అవర్స్, అది చాలా మ్యాక్సిమం. అంత మించి అయితే మీరు వెళ్తే కనుక మీ టైం అసలు మీకు కనిపించదు, మొత్తం జర్నీలోనే గడిపినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ పారామీటర్స్ని మీరు మైండ్లో పెట్టుకోండి, మీ సెలెక్షన్ ఆఫ్ కాలేజ్లో చాలా సీరియస్గా చేసుకోండి. మీరు ఇది ఇది అని ఓరల్ అనుకుంటే కాదు, పేపర్ వర్క్ చేయండి, అది చాలా ప్రీషియస్గా దాచిపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ పేపర్ వర్క్ బేస్డ్ ఆన్ మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు ఎక్కడా తప్పు చేయరు. అబ్సల్యూట్గా మీకు వచ్చిన ర్యాంక్ కన్నా బెస్ట్ కాలేజ్లో మీకు సీట్ అన్నది వస్తుంది. చాలామంది ఏంటంటే తెలియక వాళ్ళ ర్యాంకు మంచి కాలేజ్ వస్తుంది కానీ అదేదో మంచి కాలేజ్ పెట్టేసుకున్నాం సార్, మేము ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది అని చాలామంది చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ కాలేజ్ మార్చుకోవడం జరిగింది. సో ఆ హెడ్ఏక్స్ అక్కర్లేదు. ఫస్ట్ నుంచి మనం జాగ్రత్తగా ఉంటే మనకి ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి సీట్ వస్తుంది, తర్వాత మార్చుకోవాల్సిన అవసరం లేదు. టెన్షన్, సెకండ్ కౌన్సిలింగ్ వస్తుందా రాదా, లేకపోతే కౌన్సిలింగ్ 1లో వచ్చిన ఈ చెత్త సీటే ఉంచుకోవాలా ఏంటి అనే టెన్షనే ఉండదు. సో ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే తర్వాత అంత సుఖపడతారు, ఇప్పుడు మీరు టైం ఎంత వేస్ట్ చేసుకుంటే తర్వాత మీకు అంత నష్టం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను, చాలా హెల్ప్ చేయింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మా వీలైనంత వరకు మీకు మేము అందించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.